नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्य अंशालु चंद्रबाबु व्यक्तिगतंगा ओटमिनि अंगीकरिंचे पोत्तुल गुरिंचि मात्लाडुतुन्नारु मीडियातो बीसी संक्षेम शाख मंत्रि चेल्लिपोयिन श्रीनिवास वेणुगोपाल कृष्ण बापट्लो विद्युत कॉर्पोरेशन वर्कशॉप प्रारंभించిన बापट्ल एमएलए उपसभापति कोना रघुपति చీరాలలో వేకన్సీ బైబిల్ స్కూల్ ఆధ్వర్యంలో జ్ఞానబోధ వేసవి శిక్షణ తరగతులు అందరూ హాజరు కావొచ్చన్న నిర్వాహకులు చీరాల వయ్యే ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నామన్న జి కృష్ణకుమారి చీరాల సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు 560 మందికి 417 మంది అభ్యర్థులు హాజరయ్యారన్న కళాశాల మేనేజర్ ఆర్వి రమణమూర్తి సమాచార బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాతో మాట్లాడారు బీసీల మేలుకోరి పని చేసే ప్రభుత్వం ఏదనేది ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు వ్యక్తిగతంగా ఓటమిని అంగీకరించే పొత్తుల గురించి మాట్లాడుతున్నారన్నారు చంద్రబాబు ఇచ్చే హామీలకు విలువ లేదన్నారు మీరు మనకి మేలు చేసే పార్టీ ఏది మనకి మేలు చేసే పార్టీ మనకి కీర్తిని పెంచిన పార్టీ ఏది ఏ నాయకుడు మన పట్ల అభిమానంగా ఉన్నాడు మన సామాజిక వర్గంలో కష్టం వస్తే తీరుస్తున్నాడు ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఆలోచించమని మిమ్మల్ని అందరిని కోరుతూ సెలవు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా తన ఓటమిని అంగీకరించాడు అంగీకరించాడు కాబట్టి పొత్తు లేకపోతే నేను పోటీ చేయలేను నేను పొత్తులు పెట్టుకుంటాను అన్నాడు నేను ఒక్కడే ప్రజలు చాలా విజ్ఞులు ప్రజల విజ్ఞతని ఇతను బలహీనతగా తీసుకుంటున్నాడా లేకపోతే నేను చెప్పింది మరొకసారి నమ్ముతారు అనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఎందుచేతనంటే గ్రామాల్లోకి వెళ్ళి మేము కూడా తిరుగుతున్నాం కదా ఒక మంచి చేసేటువంటి రాజకీయాల్లో విలువలు లేకుండా నిజమనేది మాట్లాడక్కర్లేదు ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చనేటువంటి చంద్రబాబు నాయుడు తీరుని రాజకీయ నాయకుడు అంటే చెప్పింది ఖచ్చితంగా చేయాలి ఎంత కష్టం వచ్చినా అని నిజంగా రాజకీయం అంటే నిజం రాజకీయ నాయకుల వ్యవస్థ రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా 600 పేజీలు మానిఫెస్టో ఇవ్వాల కేవలం 2 పేజీలు మానిఫెస్టో ఇచ్చాడు నవరత్నాలు ఇస్తాను అన్నాడు నవరత్నాల్లో ఒక క్యాలెండర్ ప్రకటించి అన్న డేట్కే పెన్షన్ పొద్దున్న 6 గంటల నుంచి అన్న డేట్కి అన్ని కార్యక్రమాలు కార్యచరణ జరుగుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు విద్యావంతులు అవుతున్నారు పునాది పడింది ఈ పునాదిలోనే దీన్ని తుంచకపోతే నాకు భయం అనేటువంటి ఉద్దేశంతో అందరం కలిసి రండి నేను దెబ్బలాడతాను నేను ముందు ఉంటాను త్యాగం చేస్తాను ఏం త్యాగం చేస్తాడు ఈయన త్యాగం అంటే ఏం చేసేది అత్యంత స్వార్థపరుడు ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అయితే దానికి పాపం అమాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కూడా ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తాను అంటలేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేక ఓటుని చేయకుండా చూస్తానంటున్నాడు ఇది అక్కడ కొత్తది అంటే ఒక మంచిని ఇంతమంది కలిసి ఒక మంచిని నిరోధిస్తాము మంచిని చేరకుండా ప్రజలకు చూస్తాము అని అంటే ఒక అమ్మఒడి ఇచ్చేవాడి కోసం లేదా విద్యాదీవన విద్యాకానుక నాడు నేడు స్కూల్స్ రైతు భరోసా పెన్షన్ ఆరోగ్యశ్రీ ఇలాంటి ఇళ్ల పట్టాలు ఇంకా మన మా తూర్పు గోదావరి జిల్లా ఒక నాయకుడు ఉన్నాడు నేను వస్తే ఇళ్ల పట్టాలని రద్దు చేస్తానని అంటే ప్రజలకి జరిగేటువంటి ప్రభుత్వం నుంచి నేరుగా మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి సూచిక ఏదైతే ఉందో ఆ సూచికని పాటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఇంతమంది కలిస్తే మా దగ్గర ఉన్నటువంటి బలం ఒకటే జనబలం మా దగ్గర ఉన్నటువంటి బలం ఒకటే జనంలో ఉన్నటువంటి దైవ బలం మంచి చేయాలనేటువంటి మా సంకల్పమే మా ఆయుధం ఆ సంకల్పాన్ని ఛేదించగలిగినటువంటి ఆయుధం ఇంకొకటి లేదు ఈ 10 మంది ఇంకో 20 మంది ఎంత మంది కలిసినా జగన్ ఒక్కడే చాలు ఏదైతే పేదవాడి జీవితాన్ని మార్చాలనేటువంటి ఆయన బలీయ సంకల్పం ఉందో దాన్ని ఎవరు కూడా ఆపలేరు అది జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్ప బలం ఆయన సంకల్ప బలాన్ని మరొకసారి 24 లో మనందరం చూస్తాం ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు అని అంటానికి రేపు వచ్చే ఎన్నికలు మరొక నిదర్శనం కాబోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఈ పొత్తులు ఇతరు కొత్త కాదు
పొత్తులొచ్చినా లేకపోతే అందరూ కలిసి వచ్చినా నాడు నేడు ఒకే మాట జగన్ జగన్ గారు ఒంటరిగా జయించగలడు జగమే జయం అనేటువంటి ఒక నినాదాన్ని ఈ దేశానికి చూపించగలడు జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నమ్మకం ప్రజాదరణ ప్రజలు చెప్పింది చేసేవాడిని ఓడించుకునేటువంటి ఓడించేటువంటి అంత అమాయకులు కాదు ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఆయన చెప్పింది చేశారు నవరత్నాలు ఇస్తానన్న నవరత్నాలు ఇచ్చారు మరి 32 లక్షల మందికి ఇల్లు పట్టాలన్నారు ఇచ్చారు ఎవరికైనా సాచురేషన్ విధానం అన్నారు ఇచ్చారు డిబిటి ఎక్కడ అవినీతి కాస్కారం లేదు ఆశీర్వాద పక్షపాతం లేదు రాజకీయ పార్టీలు లేవు అన్నిటికీ కలిసి ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం డిబిటి అనేటువంటి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి దళారీ వ్యవస్థ లేకుండా రూపుమాపాడు నిజాయితీ అయినటువంటి పాలన చెప్పింది చేయడమే లక్ష్యం ఇటువంటి రాజశేఖర్ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజా కవచం ఉంది ప్రజా కవచాన్ని ఛేదించాలి ఛేదించగల శక్తి ఈ రాష్ట్రంలో ఏ ఇతరులకు లేదు విద్యుత్ కార్పొరేషన్ వర్క్ షాప్ ను బాపట్ల ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు విద్యుత్ అధికారులు వేద పండితుల మంత్రోచ్చారణలతో ఘనంగా స్వాగతం పలికారు వేకన్సీ బైబిల్ స్కూల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాలలో కులమతాలకు అతీతంగా జ్ఞానబోధ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు తరగతులకు అందరూ హాజరు కావచ్చని నిర్వాహకులు తెలిపారు వేసవిలో బయట ఎక్కడా తిరగకుండా జ్ఞానం పెంపొందించుకొని సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు దగ్గర దగ్గర 400 మంది పిల్లలు ఈ సంవత్సరం 2022 రిజాయిస్ ఇన్ హోప్ అనే అంశం ద్వారా మేము ఈ విజయస్ కండక్ట్ చేస్తున్నాము మేము ప్రతి సంవత్సరము ఎండాకాలంలోనే ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఎండాకాలం జనాలు పిల్లలు బయట తిరగకుండా దేవుని వాక్యము పెద్దల యొక్క గౌరవము పెద్దల యొక్క పద్ధతుల్ని పిల్లల్ని బోధిస్తూ వాళ్ళ సరైన మార్గంలో నడుచడానికి జీవించడానికి మేము టీచర్లు అయినటువంటి మేము బోధిస్తుండగా పిల్లలైనటువంటి వారు ఈ చర్చికి వచ్చి వాళ్ళు నేర్చుకున్న పాఠాలు వాళ్ళ ఇతరులకు పంచేటట్టుగా వాళ్ళ స్కూల్స్లో కూడా మేము చక్కటి బోధ ఎండాకాలంలో నేర్చుకున్నామనే గౌరవంతోనే ఈ విబిఎస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ విబిఎస్ అనే మాటకు అర్థము వేసవి బైబిల్ పాఠశాల కనుక ఈ 9వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 121వ తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి ఎవరైనా క్రైస్తవులైనటువంటి వారు క్రైస్తవేతరులైనటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ ఎండాకాలం సెలవుల్లో మీ పిల్లల్ని మా ఈ చర్చిలోకి పంపించవలసిందిగా కోరుకుంటూ చర్చ్ లో ప్రారంభించారు గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క విబిఎస్ అనేది జరగట్లేదు పిల్లలందరూ ఈ యొక్క కరోనా కారణంగా దానికి దూరమయ్యారు మరి ఇది మంచి అవకాశము దేవుడు మాకు ఇచ్చాడు మరి బిడ్డలందరినీ కూడా చేర్చి ఈ యొక్క మంచి అంశంతో హోప్ రిజాయిస్ ఇన్ హోప్ అనేటువంటి అంశంతో మేము ఈ యొక్క యూబిఎస్ని నడుపుతున్నాము మరి నిరీక్షణ అనేటువంటి అంశం మీద ఈ 10 రోజులు బిడ్డలు ఒక్కొక్క ఈవెంట్ మీద మా నేర్చుకుంటారు నిరీక్షణ ద్వారా మరి ఇతరులు లేనిటువంటి నిరీక్షణ క్రైస్తవు అయినటువంటి బిడ్డలకు నిరీక్షణ అనేటువంటిది
కలుగుతుంది. ఆ నిరీక్షణ ద్వారా ఆనందాన్ని సంతోషాన్ని దేవుడిస్తాడు అనేటువంటి ఒక దీవెనకరమైనటువంటి వాక్యం ద్వారా మంచి అంశాన్ని మాకు ఈ సంవత్సరం దయచేశాడు దేవుడు. చీరాల యాలగడ్డ అన్నపూర్ణమ్మ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్దేశించిన నిబంధనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని జి కృష్ణకుమారి తెలిపారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చీరాలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 6వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతాయి. వాటికి ఆ ఎగ్జామ్స్కి నేను చీఫ్ సూపరింటెండెంట్ని, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గారు రేపల్ నుంచి, మార్టూరు కాలేజ్ నుంచి ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారు వచ్చారు. తర్వాత ఆర్ఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్ గారు స్పెషల్ స్క్వాడ్గా వచ్చారు. మేము ముగ్గురము మరియు మా కళాశాల స్టాఫ్ కొంతమంది ఇక్కడ ఇన్విజిలేటర్స్గా వర్క్ చేస్తున్నారు. అలాగే ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వర్క్ చేస్తున్నారు. అందరము కలిసి అన్ని ఫెసిలిటీస్ ఏర్పరిచి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ అన్నింటినీ కలిగించి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్ఫెక్ట్గా జరిగేటట్లుగా, సిన్సియర్గా జరిగేటట్లుగా ఎగ్జామ్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాము. చీరాల సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు సోమవారం నిర్వహించారు. పరీక్షలకు 560 మంది హాజరు కావాల్సి ఉండగా 417 మంది అభ్యర్థులు హాజరైనట్లు కళాశాల మేనేజర్ ఆర్వీ రమణమూర్తి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పరీక్షలను సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని టీసీఎస్ ఆయా సెంటర్లో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. పరీక్షలను విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం సురేష్ బాబు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు వ్యక్తిగతంగా ఓటమిని అంగీకరించే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. మీడియాతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. బాపట్లలో విద్యుత్ కార్పొరేషన్ వర్క్షాప్ ప్రారంభించిన బాపట్ల ఎమ్మెల్యే ఉప సభాపతి కోన రఘుపతి. చీరాలలో వేకన్సీ బైబిల్ స్కూల్ ఆధ్వర్యంలో జ్ఞానబోధ వేసవి శిక్షణ తరగతులు, అందరూ హాజరు కావచ్చన్న నిర్వాహకులు. చీరాల వైఏ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నామన్న జి కృష్ణకుమారి. చీరాల సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు 560 మందికి 417 మంది అభ్యర్థులు హాజరయ్యారన్న కళాశాల మేనేజర్ ఆర్వి రమణమూర్తి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.